వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంలో తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ పై ఫోకస్ పెట్టారు. మరోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కర్ణాటక జోష్తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సై అంటే సై అంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటుంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకు మెజారిటీ ప్రాధాన్యత ఇస్తోంది. దేశ రాజధానిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వరుసగా 2 రోజులు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సహా కొందరు సీనియర్లు అందరూ పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికలపై దృష్టి సారించాల్సి ఉంటుందని, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అని స్పష్టం చేశారు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతలు తనతో టచ్ లోకి వచ్చారు అంటూ రేవంత్ వెల్లడించారట. వాళ్లను కాంగ్రెస్ లో చేరేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఖర్గే రేవంత్ రెడ్డికి సూచించారు.